రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని సిద్దనపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య హర్షం వ్యక్తం చేశారు. యాసంగి పంటల సాగు మొదలుకొని ప్రతి రైతుకు రైతు బంధు పథకం కింద నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేయడం మరెవ్వరికీ సాధ్యం కాదన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో పెట్టుబడులు అందక రైతులు ఆత్మహత్య చేసుకున్న కాలం పోయి నేడు రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమవుతున్నాయన్నారు. రైతు అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మండలంలోని రైతులంతా రుణపడి ఉంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రైతులకు యాసంగి సీజన్ పెట్టుబడి సహాయం కింద ఈరోజు నుండి రైతులకు రైతు బంధు వారికి రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతు సంక్షేమం కోసము పేదల సంక్షేమం కోసము మరి పనిచేస్తూ ఉంది. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెలంగాణలో అమలవుతూ ఉంది. రైతుకు పెట్టుబడి సహాయం ఇవ్వాలనేది తెలంగాణను చూసి మరి మిగతా రాష్ట్రాల రైతులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ గారు తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.